మీకు గుర్తుందా, నిన్న మొన్నటి వరకు కూడా రాజకీయ నాయకులు మామూలు సామాన్య జనం కూడా, అఫ్ కోర్స్ ఈ రోజు కూడా కొందరు బీహార్ అంటే గూండాలు, రౌడీలు, బందిపోట్లు ఆ విధంగా చిత్రీకరించి అటువంటి బ్రాండే చేశారు. సేమ్ అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అంటే రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, ఫ్యాక్షనిస్ట్లే కనుక కాదు, రౌడీలు, దొంగలు అని చెప్పి తెలంగాణకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రౌడీలు, దొంగలను ఎదుర్కొని నిలబడగలిగే గుండె ధైర్యం నాకు ఇచ్చింది ఈ తెలంగాణ సమాజమే. ఈ తెలంగాణ నుంచే స్ఫూర్తి పొందా, తెలంగాణ నుంచి ధైర్యం పొందా, తెలంగాణ ఉద్యమాల నుంచే ధైర్యం పొందా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గూండాలు, రౌడీలను ఎదుర్కొని నిలబడడానికి అని ఇవి రెండు ఈ ఈ మొత్తం ఎపిసోడ్ అంతా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అవమానించినట్లు కాదు, తెలంగాణకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో గూండాలు, రౌడీలు అని పదే పదే మాట్లాడితే తెలంగాణ లేరా, హైదరాబాద్ లేరా, నడి రోడ్లు గొడుచుకుంటలేరా? నీ ఉద్దేశం ఏందో క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్పు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాము జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి రాయలసీమ రౌడీలు, రాయలసీమ గూండాలు. అటు సైడ్ తెలంగాణలోకి వెళ్ళేమో అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనిట్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ గూండాలు, ఆంధ్రప్రదేశ్ రౌడీలు ఇట్లా పిడికలు ఎత్తుకుంటూ వాళ్ళని ఎదిరించే స్ఫూర్తినిచ్చింది నాకు తెలంగాణ. నీకు తెలంగాణ అంత స్ఫూర్తినిస్తే, నీకు తెలంగాణ అంత గుండె ధైర్యాన్ని ఇస్తే మరి ఇచ్చిన తెలంగాణ కోసం కొట్లాడా పెద్ద మనిషి? పోయి తెలంగాణ కోసం కొట్లాడు. ఎక్కడైతే స్ఫూర్తి పొందావో అక్కడ కానీ జనాల కష్టాలు ఉన్నారు కదా, పోయి అక్కడ పోయి ఫైట్ చేయి మరి. అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ నీకేం స్ఫూర్తి ఇవ్వలేదా? ఆంధ్రప్రదేశ్ నీకేం గుండె ధైర్యం ఇవ్వలేదా? అంటే ఆంధ్రప్రదేశ్ అంత పిరికోళ్ళు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో మూమెంట్ జరగలేదా? ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి పొందే నాయకులు, ఉద్యమాలు, అటువంటి ఇన్సిడెంట్లు ఏం లేవా? ఎవరైనా నేను నాయకుడనింది ఆర్సే పిచ్చోళ్ళకి తెలియాలి. ఆ పిచ్చోళ్ళు అట్లాంటి గొర్రెలు ఎంతమంది ఉన్నాయి, ఎంతమంది పెరిగే కొద్దీ ఆ ఇట్లా అండోళ్ళందరూ నాయకులు అయిపోతుంటారు. నీవు అక్కడ తెలంగాణకు పోయినప్పుడు ఆ సమాజం గురించి, ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి. గుండె పిరికి గుండె వేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించలేక, ఎందుకయ్యా విమర్శించలేదంటే నేను ఎక్కువ తిరగలే ఇక్కడ, తిరగడానికి ఏముంది, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏం తిరిగినావు అని ఎక్కువ. అరే ఆంధ్రప్రదేశ్ గూండాలు, ఆంధ్రప్రదేశ్ రౌడీలు నాకు తెలంగాణ స్ఫూర్తినిచ్చింది, తెలంగాణ స్ఫూర్తినిస్తే ఆంధ్రప్రదేశ్ రౌడీల మీద కొట్లాడుతున్నట్ట, తెలంగాణ స్ఫూర్తినిస్తే తెలంగాణ రౌడీల మీద కొట్లాడు, తెలంగాణ స్ఫూర్తినిస్తే తెలంగాణ సమస్యల మీద కొట్లాడు. పోయి ప్రమోట్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రౌడీలు, ఆంధ్రప్రదేశ్ గూండాలు అని. ఏ ఊరికి పోతే ఆ ఊరు స్ఫూర్తినిస్తుంటుంది, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం స్ఫూర్తినిస్తుంటుంది, ఎక్కడికి పోతే అక్కడికి స్ఫూర్తినిస్తుంటాయి. మరి ఇవి ఆంధ్రప్రజలను ఇన్సల్ట్ చేసినట్లు కదా. నువ్వు తెలంగాణ నుంచి ఇన్స్పిరేషన్ పొందే, ఇక్కడ నుంచి నేను పోరాటం నేర్చుకున్నా, ఇక్కడ నుంచే ఫైటింగ్ నేర్చుకున్నా, మీరే నా గుండె ధైర్యం, మీరు ఇచ్చిన స్ఫూర్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇవ్వలేదా అని ఇటువంటి కాంటెక్స్ట్ లేకుండా ప్రసంగాలు రావా? ప్రసంగాలు రావాలంటే ఏమైనా విషయ పరిజ్ఞానం ఉండాలి, దేని మీద అవగాహన ఉండాలి. మనకు అవి ఏవి లేకపోయాయి. యాములు కూడా భారత్ మాతాకి జై మొత్తం, ఇంకా దేశభక్తులు ఏనా ఆయన పైన మోడీ ఇద్దరు, వీళ్ళిద్దరిని తప్ప ఇంకా వీళ్ళిద్దరు తప్ప దేశంలో ఎవడు దేశభక్తులు లేడు. భారత్ మాతాకి జై అరడంలో తప్పులేదేమో, అరడంలో తప్పులేదేమో, అంత ఊగిపోయేటట్లు ఆడే అరిసి ఊగిపోయేటట్లు ప్రసంగాలు. దాని వెనకాల నిజాయితీ లేదు అన్నది నా పాయింట్. దాని వెనకాల నిజాయితీ లేదు, ఎందులో మాట్లాడుతుంటాడు సంబంధం లేకుండా. తెలంగాణకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రౌడీలు గుండాలను ప్రమోట్ చేస్తున్నాడు, తెలంగాణలో స్ఫూర్తి నింపుకొని ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేస్తున్నాడు. ఏం అక్కర్లేదు పో మరి, ఆంధ్రప్రదేశ్లో స్ఫూర్తి నింపుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ ఫైట్ చేయడానికి, ఆ తెలంగాణలో స్ఫూర్తి నింపుకొని అక్కడికే పోయి ఫైట్ చేయమని, అక్కడ సమస్యల మీదే ఉండేది హైదరాబాద్లో కాబట్టి అక్కడ ప్రభుత్వాల మీద అక్కడ ఏమన్నా కనుక నాకు విమర్శలు చేస్తే ఏడు అర్ధరాత్రి ఇంటి మీదకి దాడి కొత్తారని చెప్పి భయమా? ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకుంటారనే భయమా? ఆ షూటింగ్ ఎలా చేయనియరు, లేకుంటే ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చిపోయేటప్పుడు లేదా అడ్డుకుంటారు కాన్వాయ్కి కారుకని చెప్పి భయమా? లేదా ఎన్నికల ప్రచారం అయినప్పుడు, తెలంగాణ ఎన్నికల ప్రచారం అయినప్పుడు ఆ ఎన్నికల ప్రచారం వరకు పరిమితం కాకుండా, అక్కడ జనాల సమస్యల వరకు పరిమితం కాకుండా ఏందయ్యా స్ఫూర్తి నింపితే నింపారేమో. నాలో ఇది కూడా స్ఫూర్తి నింపింది అంటే ఒక పద్ధతి, ఇది స్ఫూర్తి నింపింది అక్కడ గుండాలతో కొట్లాడుతున్నాం. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి నింపలేదు ఎవరు? అక్కడ స్ఫూర్తి నింపకపోతే మరి నువ్వు ఏంది అక్కడ పోయి కొట్లాడేది? ఎన్నో కామెడీలు చేస్తుండే.